నమస్తే వార్తలకు స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ కష్టపడే ప్రతి కార్యకర్తకు వైసీపీ పెద్దపీట వేస్తుందన్న మంత్రి అవంతి పదవులు పొందిన వారు ప్రజా సేవకి అంకితం కావాలని సూచన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పంచగ్రామాల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేసిన సీపీఎం నేత కుమార్ పంచగ్రామాల ప్రజలను అన్ని ప్రభుత్వాలు మోసం చేశాయంటూ విమర్శలు శిష్టకరణలకు జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు మర్చిపోలేమన్న శిష్టకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ శిరీష ఓబీసీ సాధనకు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపు మధురవాడ హత్య కేసులో పట్టుబడ్డ నిందితుడు భర్త అడ్డు తొలగించుకోవడానికి భార్య హత్య చేయించిందని వెల్లడించిన డీసీపీ గౌతమి నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న జగన్నాథ రథోత్సవ వేడుకలు భక్తులకు శ్రీరామునిగా దర్శనమిచ్చిన స్వామి డీటెయిల్స్ చూస్తే కష్టపడి పనిచేసే నాయకులకు కార్యకర్తల వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా నగర వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన చైర్మన్ల సత్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విశాఖ నుంచి నామినేట్ చైర్మన్ పదవులు పొందిన మళ్ళా విజయప్రసాద్, కేకే రాజు, జీకే అక్రమాని విజయ నిర్మల, జాన్ వెస్లీ, చొక్కాకుల లక్ష్మితో పాటు ఇతరులను నగర మేయర్ హరివెంకట కుమారి, నగర వైసీపీ అధ్యకులు వంశీకృష్ణలతో కలిసి మంత్రి సత్కరించారు. అనంతరం మంత్రి అవంతి, మేయర్ వెంకట కుమారి, వంశీకృష్ణలు మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మరిన్ని సేవలు చేరువ చేసేందుకు ఈ చైర్మన్లను నియమించారన్నారు. పదవులు పొందిన వారు ప్రజా జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా కృషి చేయాలంటూ కోరారు. ఒక పక్కన పేద ప్రజల సంక్షేమం, ఇంకో పక్కన రాష్ట్ర అభివృద్ధి, వీటితో పాటు మరి దేశంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా 86% సీట్లు 50% ఓట్లతోటి ఒక ముఖ్యమంత్రి పెట్టాలని నిర్వహించారు ఆయన. సరే, ఒకసారి వచ్చిన తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు, చాలా పార్టీలు వచ్చినాయి, కానీ ఒక చరిత్ర సృష్టించే విధంగా ప్రజలు ఒక నమ్మకం విశ్వాసంతో ఆయనకి అధికారాన్ని కట్టబెట్టారు. కట్టబెట్టిన తర్వాత మరి చాలా మంది అధికారం వచ్చింది కదా రిలాక్స్ అయిపోతారు. ఆయన ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా మరి ఆయన నిత్యం ప్రజల కోసం కష్టపడుతూ మరి మా అందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఎక్కడా కూడా ఎలాంటి వివక్షత లేని ఎలాంటి అవినీతి లేని పరిపాలన సాగిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో ఈ 10 సంవత్సరాలు పార్టీకి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఆయనకి వెనుదనగా నిలిచినటువంటి వారిని ఎవరిని కూడా మర్చిపోకుండా వారందరికీ కూడా ఈ రోజున 136 చైర్పర్సన్స్ కానీ చైర్మన్లు కానీ వాళ్ళల్లో 70% మందికి పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వటం చాలా గొప్ప విషయం. నామినేటెడ్ పదవులు పొందిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలో అక్రవాణి విజయ నిర్మల గారు కానీ, కేకే రాజు గారికి కానీ, మళ్ళా విజయప్రసాద్ గారి, చొక్కాకుల పద్మ గారికి కానీ, పల్లా చిన్నతల్లి గారికి కానీ, కొండా రాజీవ్ గారి సోదరిమణికి కానీ, జాన్ వెస్లీ గారికి కానీ ఇలా నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మొత్తం మేము అందరం కలిసి విశాఖపట్నం అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. వీరందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఒకేసారి 135 చైర్మన్ రిలీజ్ చేసి గత ముఖ్యమంత్రులందరూ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఓటు బ్యాంక్గా వాడుకోవడమే తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి
సామాజిక ఆర్థిక విధిగ అవకాశమే కల్పించలేదు ఇవాల జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన పరిపాలనతో పాటు ఎస్సీఎస్టీ పీసీలు ఆర్థిక సామాజిక ఎదిగితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టుగా భావించి ఇవాళ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీఎస్టీ బీసీలకు కూడా మీరు అన్ని చూస్తూ ఉన్నారు మరి ఎక్కడ కూడా తగ్గకుండా మరి ఆయన వాళ్ళ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది అందులో భాగంగా ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎస్సీఎస్టీ బీసీల తరఫున తెలియజేస్తూ అలాగే విజయ శిష్టికరణ సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని శిష్టికరణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శిరీష పట్నాయక్ కొనియాడారు. శిష్టికరణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదటి సమావేశాన్ని నగరంలోని ఓ హోటల్లో శిరీష అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ కు చైర్మన్ అనుష పట్నాయక్ డైరెక్టర్లు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులో మహిళలకు 50% పైగా పదవులు ఇచ్చిన మహనీయుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఆయన కల్పించిన అవకాశం ద్వారా శిష్టకరణాల్లో వెనుకబడిన వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ సీనియర్ నాయకులు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్టకరణాలను బీసీలో చేర్చితే తనయుడు జగన్ కుల అభివృద్ది కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. శిష్టకరణ కులస్తులు అందరూ ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఈ సమావేశంలో శిష్టకరణం సంఘం జిల్లా అధ్యకులు ఎస్ఎస్కే మహంతి, వివిధ జిల్లాలకు చెందిన శిష్టకరణ సామాజిక వర్గం ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నో సందర్భాల్లో మా యొక్క కమ్యూనిటీకి న్యాయం జరగాలని ఎన్నో సంవత్సరాల పోరాటంలో ఏదైతే ఈరోజు మన రాష్ట్ర నాయకులు బీసీ ఎంతో కృషి చేసి మన రాష్ట్ర నాయకులు మంత్రి రాజశేఖర్ గారు, అలాగే నాగేశ్వరరావు గారు, అలాగే ఎస్ఎన్కే మహంతి గారు, అలాగే ఆరికతోట చంద్రమౌళి గారు, బీవీఎన్ పాత్ర గారు మరియు ఉమామహేశ్వరరావు గారు, ఇలాంటి అనేక మంది నాయకులు ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే నన్ను మన్నించాలి. కాకపోతే ఇలాంటి ముఖ్యమైన రాష్ట్ర నాయకులందరూ ఆ రోజు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009లో ఒక కృషి, ఎలాంటి కృషి అంటే ఈరోజు దానికి ఫలితంగా ఈరోజు బీసీ ఫలితాలు అనుభవిస్తున్నాం. ఎలాగ బీసీ మహిళలని చెప్పి మా అందరికీ చైర్పర్సన్లుగా డైరెక్టర్లుగా ఇచ్చారు. అలాంటి ఒక అసోసియేషన్ స్టేట్ బాడీతో ఈరోజు మా కార్పొరేషన్ డైరెక్టర్స్ చైర్పర్సన్స్ అందరూ అసోసియేట్ అవ్వడం అనేది మా ఎన్నో జన్మల అదృష్టం. వీరందరి గైడ్లైన్స్లో అలాగే మన రాష్ట్ర నాయకులు ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఒక మా యొక్క కమ్యూనిటీని గుర్తించి శిష్టకరణాలకి కూడా ఒక బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేద్దాం. సొసైటీలో శిష్టకరణ కమ్యూనిటీ అనేది చాలా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవడం, ఇటు సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాల కూడా వెనుకబడినటువంటి కులం ఏదైనా ఉందంటే శిష్టకరణ కమ్యూనిటీ. అటువంటి శిష్టకరణ కమ్యూనిటీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఈ కార్పొరేషన్కి అనూష పట్నాయక్ గారిని, మిగతా ఒక 12 మంది డైరెక్టర్ని అన్ని ప్రాంతాలను చేసి తద్వారా శిష్టకరణ కమ్యూనిటీలో వారి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేట ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం. మరి ఆయన ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసారో ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి అందరి జీవితాలకు కూడా వెలుగు నించే కార్యక్రమం చేపట్టాలని, ఎటువంటి కులం రాజకీయాలకు తావివ్వకుండా అందరినీ సమిష్టిగా ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ కులం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా ఓబీసీ అనేది లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. భావితర వాళ్ళందరూ కూడా పొద్దుట ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఓబీసీ అనేది ముఖ్యం. ఓబీసీ సాధన కోసం మనందరం కూడా ఒక ప్రత్యేక శ్రద్ధతో ప్రతినిపోని ఇది సాధించుకుందాం. ముఖ్యమంత్రిగా సహకారం కానీ, పెద్దలు విజయసాయిరెడ్డి గారి సహకారం తీసుకొని కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి మరి అన్ని విధాలా కూడా అన్ని రకాలుగా చితికిపోయినటువంటి కుటుంబాలని ఆదుకోవడానికి ఈ సొసైటీ ముందుకు రావాలని మన కోసం ఇక్కడ ప్రతి ఒక్కరు బిడ్డలకు ఒకటే నా బిడ్డలు మన బిడ్డలని భావించే చేస్తున్నాను. తప్పితే డబ్బులు ఎక్కువ లేకపోతే దొంగ రకంగా ఎక్కువ రకంగా సంపాదించే చేస్తున్నాను. ఓన్లీ ప్రొఫెషన్ మీద ఒక అడ్వకేట్ గా నా కష్టాలతో నేను ఖర్చు పెట్టి మన కులం కోసం చేస్తానని చెప్పి. మధురవాడ సతీష్ హత్య కేసును నగర పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా పోలీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆమె కేసు వివరాలు వెల్లడించారు. మధురవాడ ఎన్జీఓస్ కాలనీలో జరిగిన సతీష్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేశామన్నారు. సతీష్ హత్య కేసులో భార్య రమ్య ప్రమేయం ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.
ఈ విషయంపై ఏసీపీ శ్రీనివాస్ దృష్టి సారించి విచారించడంతో అసలు విషయం బయటపడిందని డీసీపీ తెలిపారు. భర్త అడ్డు తొలగించుకునేందుకే భార్య చిన్ననాటి స్నేహితుడు ప్రస్తుత ప్రియుడు భాషతో కలిసి హత్య చేసినట్లు నిర్ధారణ అయిందన్నారు. సతీష్ను వాకింగ్ పేరిట బయటకు తీసుకువెళ్లిన రమ్య తన ప్రియుడితో హత్య చేయించినట్లు దర్యాప్తుతో వెల్లడైందని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ చుక్క శ్రీనివాస్, స్థానిక పోలీసు అధికారులు పాల్గొన్నారు. 13/7/2021 రాత్రి 7 గంటలకు మధురవాడ ఏరియా దుర్గానగర్లో ఒక మర్డర్ జరిగింది. అందులో సతీష్ కోనే సతీష్ 38 ఇయర్స్ అనే వ్యక్తి చంపబడ్డారు. వాళ్ళ వైఫ్ మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కేసు రిజిస్టర్ చేసి 439/2021 పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్లో కేసు నమోదైంది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో స్టార్ట్ చేసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళే వన్ ఆఫ్ ద అక్యూస్డ్ అని. సో మోటివ్ ఆఫ్ దిస్ మర్డర్ ఈజ్ ఈ మర్డర్కి సంబంధించిన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, ఏ వన్ షేక్ బాషా, A2 కోని రమ్య, వీళ్ళిద్దరికీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది. సో భర్త అడ్డుగా ఉన్నారని భావించి ఇద్దరు ప్లాన్ చేసుకొని అతన్ని అంతమొందిస్తే వీళ్ళిద్దరు కలిసి ఉండొచ్చు అనే ఒక మోటివ్తో అతన్ని చంపడం జరిగింది. సో దీనిలో భాగంగా వాళ్ళు అతన్ని ఎక్కడ చంపాలన్నది ప్రాపర్గా ప్లాన్ చేసుకొని దానికి ప్రిపేర్ అయ్యి ఒక మర్డర్ వెపన్ రాడ్ తీసుకొని వచ్చి అతని తల మీద కొట్టడం జరిగింది. అది కూడా వాళ్ళు ఎవ్రీడే వాకింగ్కి వెళ్తున్న టైంలో కొట్టడం జరిగింది. యాజ్ యూజువల్గా భర్త, భార్య అండ్ పిల్లలు వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి వచ్చి కొట్టారని ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. కాకపోతే అందులో ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇది మొత్తం మనకు ఇన్వెస్టిగేషన్ ద్వారా విత్ టెక్నికల్ ఎవిడెన్స్ మనకి ప్రూవ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు నెట్క్యాప్ చైర్మన్ గా నియమితులైన విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో ఆయనకు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టమురి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్తో పాటు ఉత్తర నియోజకవర్గం కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సీతమ్మధారలో గల విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయం వరకు కార్లు, బైకులతో భారీ ర్యాలీ కొనసాగింది. మార్గం మధ్యలో ఆయనకు మహిళలు, అభిమానులు హారతులు ఇచ్చి ఆశీర్వదించి గజమాలలతో సత్కరించారు. పంచగ్రామాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు రావాలని సీపీఎం నేత కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన వీటెలితో మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పంచగ్రామాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 275లో దాదాపు 15,000 కుటుంబాలు దేవస్థానం, రెవెన్యూ శాఖల మధ్య నలుగుతూ అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. పురుషోత్తపురం, అడవివరం, వేపగుంట, చామలపల్లి, లక్ష్మీపురం ప్రజలు రైతుల నుంచి కొనుగోలు చేసుకున్న భూములు దేవస్థానానికి ఎలా చెందుతాయంటూ ప్రశ్నించారు. గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పంచగ్రామాల సమస్య పరిష్కరించకపోవడం దారుణమంటూ విమర్శించారు. విశాఖ నగరంలో పంచగ్రామాల భూ సమస్య అనేది గత 2 దశాబ్దాలుగా నలుగుతూ ఉంది. 2 దశాబ్దాల క్రితం ఈ సమస్యకి తెలుగుదేశం ప్రభుత్వంలో వివాదం మొదలైంది. దేవస్థానానికి ఏ విధమైన అధికారం లేని భూముల మీద పెందుర్తి ఎంఆర్ఓ గారు, చినగదిలి ఎంఆర్ఓ గారు ఇద్దరు కలిపి రెవెన్యూ పట్టాలు ఇవ్వడం వల్ల వచ్చిన సమస్య ఇదంతానం. ఇందులో దాదాపు ఇటు కొండవాళ్ళ ప్రాంతంలో 275 సర్వేలో దాదాపు 15,000 మంది పైబడి నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. అటు లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ దగ్గర నుంచి పెట్రోల్ బంక్ వరకు కానివ్వండి, లేదంటే పంచగ్రామాలు ఏవైతే ఉన్నాయో అడవివరం, అలాగే లక్ష్మీపురం, చీమలాపల్లి, పురుషోత్తపురం, వేపగుంట, ఈ గ్రామాలన్నింటిలోనూ కూడా రైతుల దగ్గర భూములు కొనుక్కొని ఇల్లు నిర్మించుకొని ఉన్నటువంటి వాళ్ళకి అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇటు వైసీపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ 3 ప్రభుత్వాలు కూడా అన్యాయం చేసే తీవ్రంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా దీర్ఘకాలం నుంచి వాళ్ళని ఏడిపిస్తూ ఉన్నారు. ఈ రోజున
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎన్నికల్లో గెలిచిన వెంటనే సమస్యను పరిష్కారం చేస్తామని రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అదీప్ రాజ్ గౌడ్ కూడా ప్రజా పోరాటాల్లో మాతో పాటు కలిపి నిరాహార దీక్షలు అవన్నీ కూడా చేశారు. అయినా సరే ఈ రోజు వరకు నమ్మక నిరీక్షణ వ్యవహారం చేస్తున్నారు. ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తుంది. ఈ రోజున ప్రభుత్వానికి ఏ అధికారం లేనటువంటి రెవెన్యూ వాళ్ళకి డబ్బులు చెల్లించమని, అది దేవస్థానానికి డబ్బులు చెల్లించమని పచ్చి దుర్మార్గం. ఇది పూర్తిగా ఆ దేవస్థానాలకు సంబంధించిన భూమి కాదు అన్నది ఒక వాదన. దానికి సంబంధించిన రికార్డ్స్ ఏమీ కూడా ఈరోజు దేవస్థానం దగ్గర లేవు. కానీ ఇప్పుడు దేవస్థానం భూమా ప్రజల భూమా రెవెన్యూ భూమా అని తేల్చకుండా ఈరోజున డబ్బులు కట్టండి లేదంటే సమస్యను పరిష్కారం చేయండి అంటే చాలా శుద్ధ పొరపాటు. ఇది ప్రజల యాంగిల్ నుంచి చూసుకున్నప్పుడు ప్రజలకు అనుకూలంగా పరిష్కారం చేయాలంటే ఇందులో పేటాధిపతులు కానివ్వండి, ఇతరులు కానీ చిక్కులు ముడిపెట్టి కోర్టు కేసుల ద్వారా దీన్ని జటిలం చేస్తూ ఉన్నారు. మేము కోరుకుంటున్నది ఇది ప్రజలకు అనుకూలంగా ఎప్పుడైతే గతంలో దేవస్థానానికి పట్టాలు ఇచ్చేందో గవర్నమెంట్ ఎంఆర్ఓల ద్వారా ఆ పట్టాలను రద్దు చేసినట్టయితే సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడున్న వాళ్ళందరికీ బేషరతుగా ఆ భూమి మీద హక్కు కల్పించాలని చెప్పి చెప్తున్నాం. టౌన్ కొత్త రోడ్డు శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణ రథోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి దశావతారాల అలంకరణలు కొనసాగుతున్నాయి. రోజుకో అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా శ్రీరామ అవతారంలో శ్రీ జగన్నాథ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు, అర్చక స్వాములు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులకు స్వామివారి అవతారాలు దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగనాథాచార్యులు మాట్లాడుతూ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారి శ్రీరామ అవతార యొక్క విశిష్టతను వివరించారు. స్వామివారి రథోత్సవాలు ఆరంభమై స్వామివారు దశావతార రూపంలో దర్శనంలో ఈరోజు రామచంద్రమూర్తి యొక్క అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. జయ విజయులైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క ద్వారపాలకులైనటువంటి జయ విజయులకు సనక సన్నదాలు ఇచ్చిన శాపం వల్ల 3 జన్మల్లో శ్రీ మహావిష్ణువు నిత్యం వైరంతో ఉంటూ ఆ స్వామినే స్మరిస్తూ వారిచే సంహరించబడి వైకుంఠలోకమునికి వెళ్ళేటువంటి ఉద్దేశ్యంతో స్వామివారు ఈ దశావతారాలు దాల్చారని చెప్పారు. కృతయుగంలో హిరణ్యాసి హిరణ్యకశిపులుగా జన్మించి నారసింహన అవతారంగా అవతార రూపంలో ఆ జయ విజయాలను సంహరించి వైకుంఠలోకమునికి వెళ్ళినట్టుగా చెప్పబడుతుంది. త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులను సంహరించి వారికి మోక్షపదప్రాప్తి కలిగించినట్టుగా చెప్పబడుతుంది. ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులుగా జన్మించినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ కార్యవర్గ సమావేశం డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్ గా డాక్టర్ డి చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గా కెవి చారి, సెక్రటరీగా శివభాస్కర్, ట్రెజరర్ గా కె రామారావు, మెంబర్స్ గా శ్రావణి శ్రీనివాసరావులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పరిపాలన రాజధానిగా అభివృద్ది చెందుతున్న విశాఖ నగరంలో ఉన్నత విద్యా ప్రమాణాలతో ఐఐఎంఎం అనే కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమో ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమో లాజిస్టిక్ సప్లై చైన్ మేనేజ్మెంట్ వంటి ఉపాధి అవకాశాలు కల్పించే విద్యను అందిస్తున్నామని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటూ కోరారు. కొత్త ఆఫీస్ బేరర్స్ అందరినీ ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. దానికి సరి అయినటువంటి గవర్నింగ్ బాడీ లేకపోవడం వల్ల అర్జెంటుగా ఈ మీటింగ్ కాల్ ఫర్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో మెయిన్ ఎజెండానే గవర్నింగ్ బాడీని ఎన్నుకోవడం. ఆ ఎన్నుకునే ప్రాసెస్ అయిపోయింది. నన్ను చైర్మన్ కింద ఎన్నుకున్నారు. ఇది 2 ఇయర్స్ టెన్యూరు. ఇన్స్టిట్యూటు ఇటువంటి విశాఖపట్నం సిటీలో ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఉండడం అనేది మన అదృష్టం. ఇది ఒక నేషనల్ ఇన్స్టిట్యూటు, చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూటు. ఇది కొన్ని డెకేడ్స్ ఓల్డ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ విశాఖపట్నం పోర్ట్ ఉంది, గంగవరం పోర్ట్ ఉంది, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇలాంటి చోట్ల ఇక్కడ కనుక కోర్స్ చేస్తే వాళ్ళకి ప్లేస్మెంట్ అనేటువంటిది మనకి స్కోప్ ఎక్కువ ఉన్నది. వాళ్ళు ఎక్కడికో పోనక్కర్లేదు, అసలు సెల్ఫ్ కంటెంట్ ఇక్కడే చాలామందికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఇన్స్టిట్యూటు కోర్సులు నడుస్తుంది, బాగానే నడుస్తున్నాయి.
క్వాలిఫికేషన్స్ కూడా చాలా మంది క్వాలిఫైడ్ అవుతున్నారు ఇట్ ఇస్ రియల్లీ ఐ థింక్ ఇట్ ఇస్ ఎ ప్రివిలేజ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఐఏఎంఎం సిన్స్ 2 ఇయర్స్ వి హావ్ ఎన్రోల్డ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ లాజిస్టిక్స్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద కోర్స్ వి హావ్ బీన్ ఇంటరాక్టింగ్ విత్ శ్రీ దుర్గాప్రసాద్ సార్ ఇన్ ఈచ్ ఇంటరాక్షన్ we can see how committed Durga Prasad sir towards the institute and towards the students and whenever all the members I thank you all for recommending my name as a secretary I am very privileged and I wish a lot of to be done we will not talk of the past we should only show the change that we can bring in and I wish you all cooperate me in my endeavor this is a term for 2 years ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి పొందిన వైసీపీ సీనియర్ నాయకులు జాన్ వెస్లీని పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ ఇతర వైసీపీ నాయకులు వెస్లీని అభినందించారు. గజమాలలతో సత్కరించారు. అనంతరం వెస్లీ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అనడానికి తన పదవి నిదర్శనమన్నారు. జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిల నమ్మకాన్ని వమ్మ చేయకుండా తన పదవి ద్వారా మైనార్టీ వర్గాలకు సేవలు అందిస్తానన్నారు. వాసుపల్లి మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమానికి జాన్ వెస్లీ సేవలు అవసరమని గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఈ పదవి బాధ్యతలు ఆయనకి అప్పగించారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనతో నిరుద్యోగ యువతకు నెట్ క్యాప్ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నిరంతరం కృషి చేస్తానని నెట్ క్యాప్ చైర్మన్ కెకే రాజు అన్నారు. నెట్ క్యాప్ చైర్మన్ గా నియమితులైన హైదరాబాద్ నుండి విశాఖ వచ్చిన సందర్భంగా ఆయన్ను ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో అభిమానులు కార్యకర్తలు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం మాట్లాడారు. నెట్ క్యాప్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. 13 జిల్లాల్లో నెట్ క్యాప్ యొక్క ప్రాముఖ్యత పెంపొందించి తద్వారా యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తానని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను నెట్ క్యాప్ చైర్మన్గా నియమించినందుకు నేను శిరస ఉంచి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పెద్దలు మా గురువర్యులు విజయసాయిరెడ్డి గారికి నన్ను ఎన్నుతట్టి ప్రోత్సహిస్తున్న విజయసాయిరెడ్డి గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు జన్మనిస్తే విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఒక కుటుంబ సభ్యుడిలా ఆదరిస్తూ ఏ విధంగా అయితే నేను నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం కానీ శ్రేయస్సు కోసం కానీ కాంక్షిస్తానో దానికంటే మిన్నగా ఎప్పుడు కూడా నా శ్రేయస్సును కోరుకుంటూ నా వెన్నంటి నడుస్తున్న మా కార్పొరేటర్లు కానీ వార్డు అధ్యక్షులు కానీ అనుబంధ సంఘాల సభ్యులు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను శిరస్సు వారి పాదాబంధం చేస్తూ ఎన్నికల హామీలకు లోబడి రాష్ట్రంలో 2.30 లక్షల పోస్టుల భర్తీకి సంబంధించి జగన్ సర్కార్ తక్షణమే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని సీపీఎం నాయకులు కుమార్ జగన్లు డిమాండ్ చేశారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల డిమాండ్తో ఉద్యమిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులను గృహ నిర్బంధం చేయడాన్ని వారు ఖండించారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యువతీ యువకులకి నిరుద్యోగులకి అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి గత 2.5 సంవత్సరాల నుంచి ఊరించి మొన్న ప్రకటన చేశారు. అది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అని చెప్పేసి రాష్ట్రంలో ఉండే యువతీ యువకులు నిరుద్యోగులు అందరూ కూడా దీని మీద ఉవ్వెత్తున పోరాడుతూ ఉన్నారు. మాకు ఉపాధితో కూడుకున్నటువంటి ఉపాధి కావాలి తప్ప మీరు ప్రకటనలు అయ్యి కాదు, మాకు శాశ్వత ఉపాధి కల్పించండి అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు ఇవి తెలియజేస్తున్నారు. ఈ మీరు ప్రకటించిన ప్రకటనలన్నీ కూడా ఉత్తుత్తి ప్రకటనలే తప్ప ఎవరికీ ఉపాధి కల్పించే ప్రకటనలు కాదు అని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. వాస్తవంగా అది కూడా జరుగుతూ ఉంది మనకి. కానీ ఈ రోజున అందరూ కూడా రాష్ట్రంలో ఏదైతే జేఏసీ నిరుద్యోగ జేఏసీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ పేరు మీద యువత యువకులు విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున జేఏసీగా ఏర్పడి విద్యార్థుల్ని
యువతల్ని, రేపు భవిష్యత్తు ఎవరైతే ఈ దేశాన్ని భవిష్యత్తు అని అనుకుంటున్నామో అటువంటి విద్యార్థులు యువతల్ని అరెస్టు చేయడం, నిర్బంధం చేయడం సంక్షేమ అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంత ఘోరం అంటే అమ్మాయిలను చూడకుండా కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఎస్ఐ మగపోలీసులు వెళ్ళి రాత్రి అంతా అక్కడే ఉండి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆయన పొడవలో పడుకుంటే ఆయన దగ్గర 4-5 కాపలా పెట్టి ఆయనతో పాటు ఉంచారు. ఆ రకంగా అంటే ఎక్కడైతే పోరాటం నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళందరిపై నిర్బంధం పెట్టడం ఇది సరైనది కాదు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సిఐటియు అనుబంధ పోర్ట్ ట్రస్ట్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామలింగేశ్వరరావు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 108వ రోజుకు చేరుకున్నాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం త్రినాథరావు మాట్లాడారు. రాష్ట్రానికి గుండెలాంటి విశాఖ ఉక్కును మొండిగా మోదీ సర్కార్ ప్రైవేటు పరం కట్టబెట్టాలని చూస్తే 5 కోట్ల ఆంధ్రుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్ను అయిన ప్రభుత్వ రంగ సంస్థలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. 108 రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సిఐటి ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో అన్ని కార్మిక సంఘ సిఐటి సంఘాలన్నీ కూడా ఈ దీక్షలో పాల్గొంటూ ఉన్నాయి. ఇది 2వసారి మా పోర్టు తరఫున ఈ దీక్షలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంత కార్మికుల్లో వ్యతిరేకత ఉన్నా సరే నిమ్మక నీరెత్తినట్టుగా ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి స్టీల్ ప్లాంట్ని చూస్తూ ఉంది. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తెగనమ్మడమే ఈ కేంద్ర ప్రభుత్వం తాలూకా ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. ప్రజాసేవై ధ్యేయంగా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తామని నూతనంగా పదవులు పొందిన చైర్మన్లు మల్ల విజయప్రసాద్, కెకే రాజు, అక్రమాని విజయ నిర్మల బుల్లిబాబులు తెలిపారు. నగర వైసీపీ కార్యాలయంలో జరిగిన సత్కార కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. మరి మనకు స్వాతంత్రం వస్తే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి భారతదేశం 1956లో ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన సాగించారు. మరి కంబైన్డ్ స్టేట్గా ఉండేటప్పుడు 23 జిల్లాలుగా ఉన్నటువంటి రాష్ట్రంలో మరి అనేక పదవులున్న మరి అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏయో కొన్ని 6-7 పదవులు ఇచ్చి మిగతావన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేవారు కాదు, దాని వివిధ కారణాలు చెప్పేవారు. మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నది. ముందుగా ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజైతే నేను చాలా గర్వపడుతున్నాను. మరి మేము కష్టపడిన వాళ్ళకి గుర్తింపు ఇచ్చే విధంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి 135 మందికి మరి ఈ ఒక నామినేటెడ్ పదవులు, చైర్మన్ పదవులు ఇవ్వడం అంటే ఆశామిషి విషయం కాదు. మరి కష్టపడిన వాళ్ళకే మన ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. వారందరూ కూడా మీకు సుపరిచితులు. మరి కష్టపడి కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు, అటువంటి వాళ్ళని గుర్తించే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవులు ఇచ్చినందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను పార్టీ వర్గం నుంచి 2012-13-14 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడేరు మండల అధ్యక్షుడిగా పనిచేసిన్నాను. తదనంతరం 2019 ఎన్నికల ముందు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కష్టపడే ప్రతి కార్యకర్తకు వైసీపీ పెద్దపీట వేస్తుందన్న మంత్రి అవంతి, పదవులు పొందిన వారు ప్రజాసేవకి అంకితం కావాలని సూచన. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పంచగ్రామాల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేసిన సిపిఎం నేత కుమార్, పంచగ్రామాల ప్రజలను అన్ని ప్రభుత్వాలు మోసం చేశాయని విమర్శ. శిష్టకరణాలకు జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు మర్చిపోలేమన్న శిష్టకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ శిరీష, ఓబీసీ సాధనకు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపు.
మధురవాడ హత్య కేసులో పట్టుబడ్డ నిందితుడు భర్త అడ్డు తొలగించుకోవడానికి భార్య హత్య చేయించిందని వెల్లడించిన డీసీపీ గౌతమి. నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న జగన్నాథ రథోత్సవ వేడుకలు, భక్తులకు శ్రీరామునిగా దర్శనమిచ్చిన స్వామివారు. ఇవే బుల్టిన్ అప్డేట్స్. నమస్తే.